సుహాస్ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా కథ రాశారా రాయలేదక్క ఇప్పుడు మీ మీరు చిన్నప్పుడు విన్నటువంటి ఒక కథ చెప్పండి ఏదైనా చెప్పండి సింహం కథ కాకి కథ అదిగో అది కూడా ఆయన ప్రాంప్ట్ చేస్తున్నాడు గూగుల్ సెర్చ్ కొట్టండి పోని ఒక కథ ఒక రాజుగారి కథ అనగనగా ఏడుగురు అనగనగా ఒక రాజు ఆయనకి ఏడుగురు పిల్లలు ఏడుగురు ఎట్టిపోయారు అనగనగా ఒక రాజు వేటకెళ్ళాడు వేటకెళ్ళాడు నాకు ఇప్పుడు అర్థమైంది ఈనే రైటర్ పద్మభూషణ్ కరెక్ట్ ఈయనే రాశాడు ఆ పుస్తకం ఈయన రాశాడు అనగనగా ఒక రాజు వేటకెళ్ళాడు ఏడు చేపలను తీసుకొచ్చాడు అందులో ఒకటి ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి నాకు అడ్డం వచ్చిందని చెప్పారు గడ్డిమామ గడ్డిమాము ఎందుకు అడ్డం వచ్చావంటే ఆవు నన్ను మేయలేదు అన్నారు ఆవు ఆవు ఎందుకు మేయలేదు అంటే కాపడ నన్ను తీసుకెళ్ళలేదు అన్నారు ఎందుకు మేపలేదు అంటే అవ్వ నాకు బో పెట్టలేదు అన్నారు అవ్వ అవ్వ ఎందుకు పెట్టలేదు అంటే పాప అన్నారు పాప పాప ఎందుకు ఏడ్చావు అంటే చీమ కుట్టిందంటే మరి చీమ చీమ ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది అజ్జ బాబోయ్ స్టార్ మైల్లో చెప్పిన కథ గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఇవాళ ఈ కథ వల్ల గుర్తొచ్చిన కథ సో మీరు ఎప్పుడైనా ఇలా ఊహించారా సుహాస్ ఇలా ఒక సినిమా మీరు కలర్ ఫోటో కూడా చేశారు కానీ పాండమిక్ టైంలో వచ్చింది మీరు అనకండి అక్కడ ఇబ్బంది నువ్వు అంటే మళ్ళీ దాని గురించి ఏదో రాసుకుంటారు తెలుసా నో మీరునే మీరు ఎప్పుడైనా ఈ స్టేజ్ ఇలాగా ఊహించారా పోనీ ఇవన్నీ నేను ఇలా కూర్చొని మాట్లాడతానని లేదక్క నిజంగా ఊహించలేదు అంటే డ్రీమ్స్ ఉండేవి అది ఇలా నిజమవుతాయి అని అనుకోలేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క సో ఆల్ థాంక్స్ టు మా అనురాగ్ అన్న శరత్ ఎస్ కలర్ ఫోటో వచ్చి ఓటీటీలోనే రిలీజ్ అయింది థియేటర్లో రాలేదు అని అప్పుడు డిసప్పాయింట్ అయ్యారా కొంచెం అవునక్క వచ్చింటే బాగుండేది అవునక్క అది ఇప్పుడు తీరిందా అప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉందాక అంటే మళ్ళీ జనాలు వస్తారా లేదా అని ఒక భయం కూడా వేసింది ఇప్పుడు వస్తున్నారు అందరూ బ్లెస్ చేస్తున్నారు నాకైనా ఇదంతా ఈ బ్లెస్సింగ్స్ అన్ని నాకైనా అన్న ఆశ్చర్యంగా ఉంది హ్యాపీగా ఉందాక అండ్ మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మీ న్యాచురల్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మీ డిక్షన్ మీ మాడ్యులేషన్ అండ్ మీ యాస ఏదైతే ఉందో దాన్ని మీరు అలాగే కంటిన్యూ చేయండి చాలా బాగుంది వెరీ వెరీ న్యాచురల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అమ్మగారు ఏమన్నారు సినిమా చూసి మా అమ్మగారు నాకంటే ముందు శరత్న చేసుకున్నారు థ్యాంక్స్ అమ్మ మీరు చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేయకుండా ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అని ఎప్పుడు మాకు మా అందరికి దిష్టి తీసింది మా అమ్మ తర్వాత శరత్ రోజులో బాగా పడుకోలేదు అనమాట ముందు వీళ్ళు వాళ్ళకు కూడా తీయాలి కదా అని అన్నారు చాలా హ్యాపీ మనం చేసిన ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుహాస్ మీరు కూడా పర్ఫామ్ చేశారు నేను ఏజెంట్ ఆత్రే అప్పుడు కానీ అక్కడి నుంచి టు హీరో ఇట్స్ సమ్థింగ్ అమేజింగ్ అసలు గ్రేట్ ఐ థింగ్ మహేష్ గారిది కూడా ఏదో ఒక సినిమా అప్పుడు చేసినట్టున్నాము స్పైడరా సంబేర్ లేదు ఇదేంట్ సార్ రైట్ ఓకే